Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Target 2024. Isari Jagan Rishi combo. ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ 2024లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికలలో వైసీపీ గెలుపులో జగన్తో పాటుగా రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ సేవలు అందించారు. ఆయన ఇప్పుడు వ్యూహకర్తగా దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు వైసీపీకి వ్యూహకర్తగా ఎవరు పనిచేస్తారనే చర్చ కొంతకాలంలో ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు కొత్త వ్యూహకర్త ఖరారయ్యారు. సీఎం జగన్, రాజకీయ వ్యూహకర్తగా ఋషి రాజ్ సింగ్ ఇద్దరూ కలిసి 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేయనున్నారు. 2019లో ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన పాత్ర ఇప్పుడు వైసీపీ కోసం ఋషిరాజ్ సింగ్ నిర్వహించనున్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రారంభించిన ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు ఈ ఋషిరాజ్ సింగ్ ప్రస్తుతం ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ వైదొలగడంతో పాత మిత్రులు దీనిని నిర్వహిస్తున్నారు. దీంతోనే మరోసారి వైసీపీ అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పటికే ఐప్యాక్ టీం క్షేత్రస్థాయిలో తొలి విడత సర్వే చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలపైన ప్రజాభిప్రాయం సేకరించినట్లు సమాచారం. ఈ నివేదికల సారాంశాన్ని పార్టీ వర్క్షాప్లో సీఎం జగన్ వెల్లడించే అవకాశం ఉంది. ఇక సీఎం జగన్కు ఋషిరాజ్తో 2017 నుంచి పరిచయం ఉంది. ప్రశాంత్ కిషోర్ టీంలో కీలక సభ్యుడిగా వైసీపీ కోసం ఆయన పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో ఐప్యాక్ నివేదికను జగన్తో చర్చించేవారు. ఋషి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి. 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ను ప్రశాంత్ కిషోర్తో కలిసి ప్రారంభించారు. ఇక 2014 ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్తో కలిసి మోదీ ప్రధానిగా గెలవడం కోసం వ్యూహ రచనల్లో కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత ఐప్యాక్, పలు రాష్ట్రాల్లో పలు పార్టీల గెలుపు కోసం పనిచేసిన సమయాల్లోనూ ఋషి కీలకంగా వ్యవహరించారు. నితీష్ కుమార్, కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ గెలుపు వెనుక వ్యూహాల అమల్లోనూ ఋషి ప్రధాన భూమిక తీసుకున్నారు. ఋషితో నాటి నుంచి ఉన్న సాన్నిహిత్యంతో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ రానున్న ఎన్నికల కోసం ఆయన వ్యూహకర్తగా తన పార్టీకి సేవలు అందించేందుకు అంగీకరించారు. ఐప్యాక్ టీం నుంచి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, ఎమ్మెల్యేల సమర్థత, ప్రజల మద్దతు, సీఎంకు సానుకూలత వంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దీంతో ఇక నుంచి ఋషి పూర్తిస్థాయిలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా తన టీంతో కలిసి సేవలు అందించనున్నారు. దీంతో ఈ ఋషి శక్తి సామర్థ్యాలు వైసీపీకి కలిసి వచ్చే ప్రయోజనాలపైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.